పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతూ ఉన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్, నగర మేయర్ అనిల్ కుమార్, కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు గణనాథులకు ఘన స్వాగతం పలుకుతూ నిమజ్జనానికి తరలిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గోదావరి ఖని గాంధీ చౌరస్తా భక్తి పారవస్యంతో మారుమ్రోగుతూ ఉంది. వాడవాడల నుంచి తరలి వస్తున్న గణనాథులకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతూ గోదావరి నదికి పంపిస్తూ ఉన్నారు. గోదావరి ఖని మంచిర్యాల మధ్యలో ఉన్న గోదావరి నది వంతెనపై నుండి వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిమజ్జన మహోత్సవం అవకాశం కుటుంబంలో జరుగుతున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గం పట్టించుకోకుండా ప్రధాన కేంద్రాన్ని పడిపోవడం వల్ల కుటుంబ వ్యవస్థ సుమారు అయిపోతుంది. 5 వర్గాలని కూడా మద్దతు గణపతి కాబట్టి మండపాలలో కుటుంబాన్ని పూజలు నిర్వహించుకొని జాతీయ వారా నిమజ్జనోత్సవాన్ని భద్రతను ఎప్పుడైతే జరుగుతున్నటువంటి సమస్త హిందూ భక్తుల ప్రజలందరికీ కూడా కుటుంబ వ్యవస్థ యొక్క తీసుకోవాలి. అభినందనలు. కుటుంబాన్ని చక్కటి మార్గంలో ప్రయాణింపజేయాలి. 8 రోజులు అందరూ సమానమని మనమంతా సరిపోదు. ఉపవాస వారు కూడా మనందరం సమానమన్నప్పుడే మనం ఆ భావన కలిగి ఈ శక్తి మీద వాళ్ళకి హక్కు ఉందని ఎవరైతే అంటున్నారో వాళ్ళకంటే ఎక్కువ హక్కు మనకే ఉంది. ఎందుకంటే అలాంటి మతాలు పుట్టినప్పుడే ప్రపంచాన్ని ప్రాతినిధ్యం చేసినటువంటి గొప్ప సంస్కరణవాదం గొప్ప ఉన్నతమైనటువంటిది హిందూ తత్వం. కాబట్టి హిందూ తత్వాన్ని హిందూ ధర్మాన్ని నిత్యం మనం పరిగణించుకున్నప్పుడే మన యొక్క